శ్రీ శ్రీ దాసులాల్ ప్రసాన్ మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావాల్సిన మిల్లర్లు, లిఫ్ట్లు, వైబ్రేటర్లు, పిన్లు, కాంక్రీట్ సీలింగ్లు ఎళ్లవేళలా అందుబాటులో ఉండబడను. అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు. మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ, సేర్లింగంపల్లి, హైదరాబాద్. ప్రొప్రైటర్ సుభాష్ నాయక్. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9666815155, 8374996255. ఇవాళ జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా, రాబోయే ఎన్నికల్లో నేను నన్ను నిన్న మీడియా వాళ్ళు అడిగారు, మీరు ఏమనుకుంటున్నారు, మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా, మరి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ విధంగా ఫలితం ఉంటుంది, వరదలు వచ్చినాయి, కరోనా వచ్చింది, మీ పార్టీలో గతంలో ఉన్న పార్టీలో చాలామంది చాలా నాయకులు చాలా విషయాలు మాట్లాడుతున్నారు, మరి ఎట్లా ఫలితాలు వస్తాయని చెప్పారు. నేను చెప్పాను, కరోనా వచ్చింది, చంద్రశేఖర్ రావు గారు ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మరి దేవుళ్ళు ఆదుకున్నారు. వరదలు వచ్చినాయి, వరదలు వస్తే హైదరాబాద్ నగరంలో ఎవరు తిరిగినట్టు, ఏ పార్టీ నాయకుడు తిరిగినట్టు, మంత్రిగా మరి కేటీఆర్ గారు ప్రతి నిమిషం అహోరాత్రాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ ప్రతి కుటుంబానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వచ్చినా, కరువు వచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా ఆదుకునేది కేటీఆర్ గారు, కేసీఆర్ కాదు కానీ మిగతా వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తెరిగారు ప్రజలు. కాబట్టి నేను ఒకటే సెంటెన్స్ చెప్పాను, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఫలితం పునరావృతం కాబోతోంది, ఫలితం పునరావృతం కాబోతుంది. గతంలో 99 అయితే ఇప్పుడు సంఖ్యంతో మళ్ళీ మనం లెక్క పెట్టుకోవాలంటే 99 దాటే ముందుకు వస్తుంది. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అందరం కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ గారి వెనుక, కేసీఆర్ గారి వెనుక, వారి సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీని విజేతగా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పేసి మీ సారథ్యంలో నాకు అవకాశం ఇచ్చినందుకు, తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు అవకాశం ఇచ్చినందుకు, ఒక చిరుసైనుడిగా నన్ను సాదరంగా ఆహ్వానించి అక్కున చేసుకున్నటువంటి కేటీఆర్ గారికి, మరి కేసీఆర్ గారి దీవెనలతో ఇవాళ మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం కల్పించినటువంటి అనేక మంది పెద్దలు ఎవరైతే వేదిక మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా మరి నేను నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇన్ని రోజులు అన్ని సందర్భాల్లో నన్ను ఆదరించినటువంటి తెలంగాణ సమాజంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మా యొక్క రాజకీయ వృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ రాబోయే భవిష్యత్ ప్రయాణం పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి అంకితం చేస్తానని చెప్పేసి మరి మీ అందరి యొక్క ముఖంగా నేను చెప్తూ విన్నవిస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ధన్యవాదాలు.